ఎందుకు? అంటే వాళ్ళ వ్యక్తిగా ఇప్పుడు సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇది యూజ్ చేసుకున్నారు ఆయన. ఆయనకు రెండు రకాల లబ్ధి జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలో పలుకుబడి వచ్చింది, తెలుగుదేశంలో పలుకుబడి వచ్చింది, అదే సందర్భంలో ఆదాయం వచ్చింది, ఆహా యాప్కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ విధంగా అదేదో ఆయన అంటారు కదా పుట్టోడికి పుట్టిడి బుద్ధులని, ఆయన తెలివిగా వాడుకోగలిగాడు అల్లు అరవింద్ దీన్ని. అంటే వాస్తవాలు రాజకీయాల్లో లేదంటే ఇటువంటి షోలు చూసినప్పుడు వ్యూహాలే తప్ప వాస్తవాలు ఉండవు అని అనిపిస్తుందా? ఏమండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు, కాంగ్రెస్ కార్యకర్తలే కదా జగన్ వెనకాల వచ్చేసింది, అవును జగన్ అన్యాయంగా ఇరికిచ్చారని. వాళ్ళకి ఎవరికైనా సరే జగన్ తప్పు చేశాడంటే వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా? జగన్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వాళ్ళని ఇంకా మార్చేదేంటి? చంద్రబాబు నాయుడు మారుస్తారా? సైకో అతను సైకో అన్ను లేకపోతే అతను అట్ట అంటూడు ఇట్ట అంటూడు అని మార్చగలరా? పవన్ కళ్యాణ్ మార్చగలిగాడు వాళ్ళని? లేదు కదా. అలాగే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా నమ్ముతారా ఆయన అవినీతి పరుడని, లేకపోతే ఆయన మంచోడు కాదని ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు కదా. ఇది ఒక కాలక్షేపం అంతే కాసేపు. దీంతో పబ్లిక్లో తటస్థుల మైండ్ సెట్ అది ఆల్రెడీ ఎలక్షన్లో ప్రూవ్ అయిపోయింది కదా. ఇంకా కొత్తగా ఏముంటుంది ఇందులో? బాంబట్ టాపిక్ ఏముంది బేసిక్గా?